నమస్కారం సార్. చాణక్య నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఈ మధ్య బాగా చాలా వైభవంగా పెళ్లి జరిగింది. ఓకే, మీరు వెళ్ళారు సార్ అక్కడికి? ఎవరు, నేను అంత గొప్పని కాదు, మిలినీర్ కాదు, ఏదో జనాలకు సేవ చేసుకుంటూ. ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతాం సార్? నేను ఇంకా చెప్పలేదు. మీరు చెప్పడం నాకు అర్థమైంది, అంతరార్థం అర్థమైపోయింది. ఏంటంటే పెళ్లి అనగానే మామూలు పెళ్లి ఉండదు కదా, అది రాజస్థాన్ లో ఉదయపూర్లో డాన్సులు వేసేది, లేదు మార్క్ జుకర్బర్గ్ వచ్చేది, అటువంటి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు హై స్టాండర్డ్ లో డిస్క్రైబ్ చేసే కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఎవరు అమ్మాయి, అంబానీ వాళ్ళ అబ్బాయి, నేను అర్థం చేసుకోగలిగాను. నేను పోలేదు సార్, నాకు పిలవలేదు. మీరు అంతకంటే గ్రేటెస్ట్ పర్సన్, మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీరు పిలవాలంటే వాళ్ళంత తాహతకు రీచ్ కావాలి. ఇంకా టైం ఉంది నాకు. మీకు టైం ఉంది, తప్పకుండా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అబ్బాయిది నాకు అడగట్లేదు. అంటే ఇంతకుముందు కొంచెం బక్కగా ఉండాడు మామూలుగా, ఇప్పుడు మళ్ళీ లావ్ అయ్యాడు, మళ్ళీ బక్క ఎక్కుతున్నాడు, మళ్ళీ షేప్ అవుట్ అవుతున్నాడు, మళ్ళీ పెళ్ళి ఎంగేజ్మెంట్లో కూడా కొంచెం అదిగా అనిపించాడు. దీని గురించి ఏంటి చెప్పండి సార్, లోపాలు ఏంటి? అంటే ఆయన గురించి మాట్లాడడం అనేది యాజ్ అవుట్ సైడర్ మనం మాట్లాడాల్సి ఉంటుంది. డాక్టర్ అంటే ఒక పర్సన్ చూసి మనం గ్రహించుకోవచ్చు, కరెక్ట్గా ఏం జరిగింది మనం చెప్పలేము. కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని జీన్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. అది వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చు కావచ్చు. ఎందుకంటే నేను ఇన్న ప్రకారం పెద్ద అంబానీకి చిరు పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఆయన రోల్స్ రాయిస్ లో కార్లో పోతూ కూడా రోడ్ సైడ్ ఆపి బజ్జీలు బోండాలు, తర్వాత సాయంత్రం తింటారు చూడండి, అందరు పేరు కూడా మర్చిపోతున్నారు, అన్ని తింటుంటారు. సేమ్ అలవాట్లు వాళ్ళ చిల్లర కూడా ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆవు చేయలో మేస్తే దూడ గట్టును మేస్తుంది, సేమ్ అదే అండి జరిగింది. సో అబ్బాయి చిన్నప్పటి నుంచి అంటే మంచి గౌరవంలో కావచ్చు, శరీరతత్వంలో కావచ్చు, రెండు కలిపి కూడా కావచ్చు, దానివల్ల లావు ఉండేవాడు అనమాట ఫస్ట్. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హఠాత్తుగా బరువు తగ్గి అనబడ్డారు. హఠాత్తుగా బరువు తగ్గి అంటే రెండు రెండు కారణాలు, ఒకటి వచ్చి జబ్బు పడ్డము, రెండోది వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం. అది ఏదనేది ఎవరికి ఇతిమిద్దంగా తెలియదు. అది సనబడ్డారు. తర్వాత ఆ అబ్బాయిని చాలా మంది బాలీవుడ్ స్టార్లు పొగిడారు అనమాట, చాలా బాగా వెయిట్ లాస్ అయ్యావు నువ్వు, వెరీ గుడ్, ఇట్లా మెయింటైన్ చేయన్నారు. మళ్ళీ మూడు నాలుగేళ్ళు మాయమైపోయినారు. తర్వాత కనబడితే మళ్ళీ పూర్వ షేప్కి వచ్చేసామండి, అంటే పరిస్థితులు ఎలా ఉన్నాడో ఆ స్టేజ్కి వచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ 130 కేజీలు ఉన్నారు అనుకోండి, 70 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ వెయిట్ రిగైన్ అవుతారు. ఇది టిపికల్ బయాట్రిక్ సర్జరీ తర్వాత జరుగుతుంది అనమాట. అంటే బయాట్రిక్ సర్జరీ అనేది ఒకటే సర్జరీ కాదు, దాంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బయాట్రిక్ సర్జరీ అనేది వెయిట్ రిడక్షన్ కోసం చేస్తారనమాట. వాళ్ళు దాదాపు 30-40% వెయిట్ తగ్గుతారు మొదటి 3 ఏళ్లలో. చాలా మంది హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. కానీ అసలు కథ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ అడాప్ట్ అవుతూ ఉంటుంది. బాడీ లోపల ఏమనుకుంటుంది, అరే వెయిట్ తగ్గిపోయాయి, మళ్ళీ పరిస్థితికి వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకంటే మన మెదడు కోతి లాంటిది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కదండి, ఆల్కహాల్ డిపెండెన్స్కి దేనికైనా కారణము, ఒక మనిషి మందు తాగుతూ ఉన్నారు తప్పని తెలుసు, బాడీ జడిపోద్దని తెలుసు, ఒళ్ళు గుళ్ళవుద్దని తెలుసు, పెళ్ళం వదిలేస్తుందని తెలుసు, మొత్తం గందరగోళం. కానీ ఎందుకు తాగుతారు? అలవాటు పడి వీక్నెస్ సడన్ గా మనతో ఏమవుతుంది, వాళ్ళు తట్టుకోలేరు, ఎట్లా ఒకటి ఏదో ఒక సాగు చెప్పి మళ్ళీ పరిగిస్తూ ఉంటారు. లేదు వాళ్ళ మదర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ మదర్ దగ్గర డబ్బులు అపహరించో, లేకపోతే ఆమె అయ్యో నా కొడుకుని ఆమె డబ్బులు ఇవ్వడన్నారు, పోయి తాగేస్తూ ఉంటారు. సో మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళిపోతారు, సేమ్ స్మోకింగ్ అయినా సరే. సరే దాని ప్రకారం చూస్తే మన మెదడు అనేది ఒక కోతి లాంటిది అనుకున్నాం కాబట్టి అది పూర్వస్థితికి మళ్ళీ రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు అయిన గాయనే గోకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గాయం ఏంది, బరువు ఎక్కువ ఉండడం. బరువు ఎక్కువ ఉండడం వల్ల తనకు అనర్థం అని తెలిసిన, అది షుగర్ బీపీ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మళ్ళీ బాడీ రీగైన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే కరెక్ట్ గైడెన్స్ అంటే న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ద్వారా, తన డాక్టర్ ద్వారా ఎలా చేయాలి ఈ స్టేజ్లో అనేది వాళ్ళు గ్రహించుకోవాలన్నమాట, ఎవరిని సంప్రదించాలి అనేది. అంటే వాళ్ళకి డాక్టర్స్ ఏమి కొదవ కాదు, కానీ డాక్టర్స్ దగ్గర వెళ్ళే టైం ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గరికి, ఇంకా వాళ్ళు బిజీగా ఉండొచ్చు. సో అటువంటి టైంలో వెయిట్ రీగైన్ అయినప్పుడు మళ్ళీ తగ్గడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే రెండో ఆపరేషన్కి చాలా కష్టం అండి. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఈ వెయిట్లోనే తను ఉండిపోయేదానికి ఛాన్స్ ఉంది అనమాట. సో మనం పెరిగింది కదా సార్, బాగా పెరిగిపోయాడు, మళ్ళీ పెరిగారండి. అంటే రెండోసారి రీ ఆపరేషన్ ప్లస్ ఉంటాడు ఆయన వెయిట్, అంటే మనం కరెక్ట్గా చెప్పలేం కానీ ఇంచుమించుగా తీసుకుంటే ఉండొచ్చు అండి, 100 కేజీల మీద ఉండొచ్చు. ఎందుకంటే నడుస్తున్నప్పుడు కూడా నాకు తెలిసి మోకాళ్ళ అరుగుదల కూడా స్టార్ట్ అయినట్లు మా అనుమానం అండి. ఓకే సార్. సో వాళ్ళు మళ్ళీ సెటిల్ కావాలంటే ఈ బయాట్రిక్ సర్జరీస్లో ఇదే అండి ప్రాబ్లము. చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటారు, మన హైదరాబాద్ కూడా చాలా మంది చేయించుకుంటారు, మా దగ్గర ఫాలోఅప్ ఉంటారు. మొదటి 3-4 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు, తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బరువు మళ్ళీ పెరగడము, దానివల్ల కాంప్లికేషన్స్ గురికావడము, యాక్చువల్లీ ఆపరేషన్ అయిన చోట కూడా కొంతమందికి సెప్టిక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్.